ప్రైజ్ ద లార్డ్. అందరూ ఒక దాని గురించి భారంతో కొన్ని నెలల నుంచి ప్రార్థన చేస్తున్నారు కదా. ఏంటిది మీకు తెలుసు బాగా, అదే బలవంతపు మత మార్పిడి చట్టం అనేది తీసుకురావాలని ప్రభుత్వాలు ఎన్నో ఎదురు చూస్తున్నాయని ప్రతిరోజు మనం న్యూస్ పేపర్లో వింటున్నాం. అడపాదడప టీవీలలో ఎప్పుడో ఒకసారి చెప్తూ ఉన్నారు. ఇంకా దేవుని యొక్క బిడ్డలు వీటి గురించి తెలియచేస్తూ ఉన్నారు, జరుగుతున్న ప్రమాదం గురించి. మంచిది అయితే ప్రేమైన దేవుని ప్రజలారా, మనం చేస్తున్న ప్రార్థనలో వృధాగా పో, ఖచ్చితంగా దేవుడు న్యాయం చేకూరుస్తుంటారు. మీదకి వస్తే దేవుడు వదిలిపెడతారా? మన మీదకి వస్తే శ్రమను శోధనను వదిలిపెడతారా? ఆయన చూస్తూనే ఉంటాడా? ఉండరండి. మనము ఆయన బిడ్డలం కాబట్టి కాపాడుకుంటూ ప్రొటెక్షన్ చేసుకుంటూ ఆయన మనను ఆదుకుంటూ ఉంటాడు. ఈ బలవంతపు మత మార్పిడి చట్టం అనేది ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందంటే, మనమే బలవంతం చేయము ఎవరిని, ఏ ఒక్క వ్యక్తిని కూడా. క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ఎవరు బలవంతం చేయరు. ఫోకస్ ఏంటంటే చిన్నగా బలవంత మత మార్పిడి అనే దాన్ని పేరు పెడతారు. సామాన్యంగా సువార్త పెడుస్తున్నా, మామూలుగా వాక్యం చెప్తున్నా కూడా నువ్వు బలవంతంగా చేస్తున్నావని తీసుకొచ్చి జైల్లో వేయాలని, ఫైన్ వేయాలని చేసే పరిస్థితులు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఇది అమలవుతూ వచ్చింది, అమలవుతుంది, జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు భారతదేశం అంతటా ఈ చట్టాన్ని తీసుకురావాలని ట్రై చేస్తూ ఉన్నారు. భారతదేశం అంతటా వారు అనుకుంటూ ఉన్నారు, వారి ఆలోచనలు నెరవేరుతాయంటే దేవునికి విరుద్ధమైన ఈ ఆలోచన కూడా నెరవేరదు, ఆయనకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని దేవుడు చెప్తూ ఉన్నారు. మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొంతమంది స్పందించకపోయినా, కొంతమంది బయటకు వచ్చి మాట్లాడకపోయినా, కానీ ప్రార్థన చేస్తున్నారు కొంతమంది సంతోషం. ఎస్తేరు కూడా ఆ దినాల్లో భయంకరమైన చట్టం ఒకటి వచ్చిన తర్వాత ఎస్తేరు 3 రోజులు ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళింది, దేవుడి సన్నిధి దేవుని కొరకు అడగడానికి. దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. మనము ప్రార్థన చేస్తున్నాం, మన తరపున పోరాడడానికి కొంతమంది వెనక ఉన్నారు యోధులు, వారు వెళ్తున్నారు, ఆ చట్టము రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా దైవచిత్తానుసారికి విరుద్ధంగా జరిగేది ఏది కూడా జరగదు. ఈ చట్టం ఇంతకు వస్తుందా భారతదేశం అంతటా రాదా అంటే, ఈ చట్టము ఇప్పుడైతే రాదు. ఇప్పుడైతే ఈ చట్టము రావడానికి చాలా కష్టం. ఇక ముందు దినాల్లో ఏమైనా రావచ్చేమో, కానీ ఇప్పుడైతే ఈ చట్టము ఏమాత్రము రాదు అని మనమందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం, దాని కొరకే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రెండవదిగా ఈ చట్టము ఇప్పుడు పెడతారా అంటే, ఇంకా ఆయుధాల మీద ఆయుధాలు జరగవచ్చు. బెంచ్ మీదకి వెళ్ళింది చేస్తారు అని మనం అనుకుంటున్నా, ఇంకా వాళ్ళ మనసులో ఏదో కార్యం జరిగి ఇంకా ఆయుధాల మీద ఆయుధాలు జరగవచ్చు, జరుగుతుంటాయి. అక్కడ పోరాడడానికి న్యాయవాదులు ఉన్నారు, క్రైస్తవ న్యాయవాదులు అక్కడ పోరాడుతూ ఉన్నారు. దేవుని యొక్క పని నిమిత్తం దేవుని బిడ్డలు క్షేమంగా ఉండ కొరకై పోరాడుతున్నారు. ఇంతకు అది వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, నేను కర్ణాటక గురించి మీకు చెప్పబోతున్నా. కర్ణాటకలో ఎవరిని అడగకుండానే వాళ్ళ రాజ్యాంగం అని బీజేపీ ఏం చేసిందంటే, ఆ బీజేపీ సీఎం ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కర్ణాటకలో బలవంతంగా కాదు కదా, కరపుతలు పంచడానికి కూడా లేదు, స్వేచ్ఛగా సువార్త పంచడానికి లేదు, మైకులు పెట్టుకోవడానికి లేదు, ప్రార్థన చేసుకోవడానికి లేదు. ముస్లింసు క్రైస్తవులు చూశారు కదా, అంతటి తీవ్రమైన పరిస్థితుల్లోకి వెళ్ళే సిచ్యువేషన్ ఇది. అంత ఘోరమైన స్థితిని వీరు తీసుకురావాలని ప్రయత్నం చేసే పరిస్థితి. కర్ణాటకలో ఉన్న పాస్టర్స్ నాతో మాట్లాడుతూ ఉంటారు, చాలామంది విశ్వాసులు దేవుని బిడ్డలు. ఆయా పాస్టర్ గారు, ఇక్కడ ఆ చట్టం వేయడం వలన మాకు చాలా బాధగా ఉంది, చాలా వేదనగా ఉంది, ఇది ఎవరిని అడగకుండా వేసేశారు, ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు,
కాబట్టి వాటి గురించి ప్రార్థన చేయండి. అయితే కర్ణాటకలో కూడా దేవుడు కార్యం జరిగించి కొన్ని రోజులే ఆ చట్టము ఉంటది, తర్వాత దాన్ని దేవుడే దాన్ని తీసివేయడానికి మూల కారణాలు వారు వెతుక్కుంటూ ఉంటారు. క్రైస్తవులైన వారు భారంతో ప్రార్థన చేయొచ్చు ఈ యొక్క చట్టాల గురించి. మనం చూసినట్లయితే దానియేలు విషయంలో చట్టాలు వచ్చాయి, చట్టమే మనం చేసిందా అంటే ఏం చేయాలా, దానియేలు నిలబడ్డాడు అంతే. ఎస్తర్ దినాల చట్టం వచ్చేసింది, నిలబడ్డాడు, నిలబడిందామా? కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, నీవు నేను చేసే ప్రార్థన ద్వారా ఈ చట్టము భారతదేశంలో ఎక్కడ కూడా రాకుండా దేవుడు చేయనట్లు మనం భారంతో ప్రార్థన చేద్దాం. అది ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క చిత్తం. ఈరోజు సాయంత్రము పూర్తిగా చట్టము నెరవేరుస్తారో ఏం జరుగుతుందో తెలియదు అని దేవుని యొక్క బిడ్డలు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలు అక్కడ చూస్తూ ఉన్నారు, వారు ఎన్నో విషయాలు గ్రహిస్తూ ఉన్నారు, ఆ వాటిని మనకు తెలియజేస్తున్నారు వారు. జాగ్రత్తగా ఉండండి, భారంతో ప్రార్థన చేయండి అని. అయితే ఇది మరలా వాయిదా వేయవచ్చు, మరలా ఇంకొక డేట్ అని చెప్తూ ఉంటారు. ఏదేమైనా కానీ ఇది రాకుండా దేవుడు మన భారతదేశంలో ప్రజలందరూ సంతోషంగా ఉండనట్లు ప్రార్థన చేద్దాం. మతాల మీద కాదు పడాల్సింది, జాతుల మీద కాదు, గోత్రాల మీద కాదు వివక్ష చూపించాల్సింది, వాటి మీద వీటి మీద కాదు. ఎంతోమంది కోట్లెగ్గొట్టి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ మీద పడండి. త్రాగి తందనాలాడి వ్యభిచారం చేసి పాప ఊబిలో కూరకపోయి నిరంతరం దాని వ్యవస్థలోకి వెళ్తున్నారు, వాళ్ళ మీద పడండి. అనేకమైన ఆకలితో అంధకారంలోకి వెళ్తున్న వారు ఉన్నారు, వారికి సహాయం చేయండి. ఈ చట్టాలను ఇటు తీసుకురావడం వలన ఒక్క మనిషికి కూడా పనికొచ్చే పనులు ఏముండవు, ఒక్క మనిషి కూడా దీనివల్ల సాధించేది ఏముండదు. హాస్పిటల్ కట్టండి, ఆకలి తీర్చండి, ఆశ్రయం ఇవ్వండి, అవి చెయ్యండి, దేశానికి ఉపయోగం. ఏదేదో చేస్తే ఏం ప్రయోజనం, దేవుడి పేరు మీద కొట్టుకునే పరిస్థితి వస్తే ఏం ప్రయోజనం, ప్రయోజనం ఉండదు. నో యూజ్ ఫర్ దట్, అది మనకు ఏమీ నేర్పించదు, దానివల్ల ప్రపంచంలో ఉన్న ప్రజలకు ఏది కూడా మేలు కలగదు. ఆలోచించండి, దేవాతి దేవుడు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ, అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా జైన్ అయినా సిక్ అయినా ఇంకా వాట్ ఎవర్ ఇట్ మే బీ, హూఎవర్ ఇట్ ఆల్, ఎవరైనా కానీ అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. ఎవరి స్వేచ్ఛ ప్రకారం వారు ప్రకటించుకొని, ఎవరి ఇష్టానుసారం ప్రకటించుకొని వారు ఆ యొక్క గ్రంథములో ఆ యొక్క మత విశ్వాసాలు ఏమైనా మంచి విషయాలంటే సేకరిస్తారు, నమ్ముతారు, సంతోషమే కదా. ఈరోజు అనేక దేశాల్లోకి వెళ్ళి ఎంతోమంది హిందూ మతంలోకి చాలామందిని రప్పించుకుంటున్నారే, అప్పుడు వాళ్ళు ఏమంటల్లా మౌనంగా ఉంటున్నారు. కాబట్టి వీటి గురించి భారంతో ప్రార్థన చేద్దాం, దేవుడు మనకు సహాయం ఇచ్చేనట్లు. పరిశుద్ధుడ, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. ఆ చట్టము రాకుండా మీరు దక్షిణ హస్తమును చాపి అడ్డుకొని ఎవరు చట్టము తేవాలని అనుకుంటూ ఉన్నారో వారికి మీరు ఒక కార్యం చేయబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను, నీ ప్రజలకు మేలు చేయబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను, ఒక అద్భుతమైన కార్యము జరిగించబోతున్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున చట్టం యొక్క ఆనవాలు కూడా కనబడకుండా నిర్మూలం చేయబోతున్నందుకు విశ్వాసముతో ప్రార్థన చేస్తూ వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.